వామపక్షాలు టీజేఏసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన. ఢిల్లీలో జరిగిన సిఏఏ నిరసనల్లో భారత రాజ్యాంగాన్ని కాపాడాలని చేసిన శాంతియుత నిరసనల్లో పాల్గొన్న వారిపై బీజేపీ హోంమంత్రి కనుసన్నలలోనే నడుస్తున్న ఢిల్లీ పోలీసులు అక్రమంగా మత ఘర్షణల కేసుల్లో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మరియు ఇతర ప్రముఖులైన జయతి ఘోష్, యోగేంద్ర యాదవ్ లాంటి ప్రముఖులు రాజకీయ నాయకులపై బీజేపీ డైరెక్షన్ లో సంబంధం లేకుండా ఇరికించి ప్రజల ప్రశ్నించే గొంతుకలపై ఉక్కుపాదం మోపాలని చూస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, టీజేఎస్ జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి, సిపిఐ ఎంఎల్, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఇందూరు సాగర్, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు అన్నారు. అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ జాతీయ కమిటీ పిలుపు మేరకు ఈ రోజు నల్లగొండ అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్లక్కార్డులతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు చేస్తున్న వారి పట్ల విద్వేషపూరితంగా టిఆర్ఎస్ అడుగుజాడల్లో బీజేపీ కుట్రలు చేస్తున్నారని అన్నారు. దేశంలో సిబిఐ, ఎన్ఐఏ లాంటి దర్యాప్తు సంస్థల స్వతంత్రం దెబ్బతీసేలా ఢిల్లీ పోలీసులు వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికే ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేలా యుఏపిఏ లాంటి చట్టాలను తీసుకువచ్చి భీమా కోరేగాం లాంటి కేసులతో ప్రముఖులు, అధ్యాపకులు, ప్రొఫెసర్లను, రచయితలను అరెస్టు చేసి నిర్బంధించారని, ఇప్పుడు ప్రశ్నించి పోరాడే వ్యక్తులపై ఈ కుట్రలు చేయాలని చూస్తున్నారన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యాన్ని చంపే కుట్రను ఎదిరించేలా ఉద్యమాలు చేస్తామని మోడీ ప్రభుత్వ ఫాసిస్ట్ చర్యలను మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, విద్యార్థులు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఎఫ్ఐఆర్ లో ఈ పేర్లు తొలగించి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సిఏఏ, ఎన్ఆర్సి చట్టాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ, వామపక్ష పార్టీలు, అట్లాగే మేధావులు దానికి వ్యతిరేకంగా నిన్నదించిన మాట వాస్తవం. కానీ ఢిల్లీలో జరిగినటువంటి ప్రదర్శనలో పాల్గొని వాటికి వ్యతిరేకంగా ప్రసంగించిన సీతారాం యేచూరి సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శి పైన, అట్లాగే జయతి ఘోష్, యోగేంద్ర యాదవ్ లాంటి మేధావుల మీద ఈ ఢిల్లీ అల్లర్ల కారణమన్ను వీళ్ళ ప్రసంగాలే కారణమయ్యాయనే పేరుతోటి కేసులు పెట్టడానికి ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం ఆ కుట్ర చేస్తున్నది, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశంలో వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున మాకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాయి, వీళ్ళని వెనక్కి కొట్టాలంటే ఆ పెద్ద నాయకుడి మీద కేసు పెట్టడం ద్వారా ఈ శ్రేణులని బలహీనపరచాలే, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలనే కుట్రపూరితంగా బీజేపీ కేసు పెట్టింది. కానీ సిపిఎం పార్టీ శ్రేణులు కానీ, వామపక్ష పార్టీలు కానీ ఇటువంటి కేసులకి, అరెస్టులకి, జైలు జీవితాలకి, చిత్రహింసలకు ఏనాడు వెరవలేదు, భవిష్యత్తులో కూడా అదిరేయలేదు, బెదిరేయలేదు. భవిష్యత్తులో కూడా బీజేపీ చేస్తున్నటువంటి మత విద్వేషాలకు వ్యతిరేకంగా బీజేపీ తీసుకొస్తున్నటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేటీకరణ కానీ, కార్పొరేటీకరణ కానీ, ఇతర అప్రజాస్వామికమైనటువంటి ప్రజా వ్యతిరేకమైన విధానాలకు వ్యతిరేకంగా నికరంగా నిలబడి పోరాడుతుందని, ఇటువంటి కేసుల్ని వెంటనే ఇప్పటికైనా సహేతుకమైన నిర్ణయం చేసి ఆత్మవిమర్శ చేసుకొని ఈ కేసుల్ని సీతారాం యేచూరి పైన, మేధావుల పైన పెట్టినటువంటి కేసుల్ని ఎత్తివేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చట్టానికి, లౌకిక వాదానికి వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి పరిస్థితులు మన ముందు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ప్రజా సమస్యల్ని ప్రశ్నించేటువంటి ప్రతి ఒక్క మేధావి గొంతుని నిలిపేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు ముందుంది. భవిష్యత్తులో ఇంకా తీవ్రంగా దాల్చేటువంటి ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు, ప్రజా సంఘాలందరూ కూడా ఏకమై ఈ కేసులను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం భవిష్యత్తులో కూడా ఇంకా చాలా సమస్యలు సృష్టించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాళ్ళందరూ కూడా రాజకీయంలో మేధావులు, పండుబడినటువంటి మేధావులు, ప్రొఫెసర్స్, సీనియర్ సిటిజన్స్, అటువంటి వాళ్ళ మీద కుట్ర కేసులు పెట్టడం అనేది చాలా అన్యాయం. దీన్ని తెలంగాణ జనసమితి ప్రతి అడుగడుగున వ్యతిరేకిస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. నిజంగా స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి నల్ల చట్టాలను, ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం పైన ఈ చట్టాలను విరమించుకోవాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి వామపక్ష నాయకులు, మేధావులు, కవులు, రచయితల మీద ఇవాళ బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా ఇవాళ కేసులు పెట్టి జైళ్లలో నిర్బంధించడం కోసం ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందులో భాగంగానే ఇవాళ సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం యేచూరి గారు, అదేవిధంగా ఇతర ప్రజాస్వామిక వాదుల మీద ఇవాళ కుట్ర కేసులు పెట్టడం కోసం ఇవాళ బీజేపీ ప్రభుత్వం చాలా కుట్రలు చేస్తూ ఉన్నది. తక్షణమే కుట్ర కేసులు విరమించుకోకపోతే దేశవ్యాప్తంగా కూడా ఆందోళన సిద్ధమవుతుందని చెప్పి సందర్భంగా సిపిఎం ఎల్ న్యూడమ్ కేసు నుంచి మేము కోరుతూ డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజా మేధావులైనటువంటి సీతారాం యేచూరి, అదేవిధంగా యోగేంద్ర యాదవ్, అపూర్వానంద, రాహుల్ రాయ్ లాంటి జయతి ఘోష్ లాంటి వాళ్ళు మేధావులు ఢిల్లీ కేంద్రంగా అనేక ఆందోళనలు చేపడితే అది ఢిల్లీ కుట్ర కేసు అని చెప్పేసి ఈరోజు ఒక కుట్ర కేసులో ఇరికించి ఈరోజు ప్రజాస్వామిక విధానాలను దెబ్బతీస్తూ ఉన్నారు. ఇది భారత రాజ్యాంగానికి విరుద్ధం, ఇది ఒక అప్రజాస్వామికమైనటువంటి చర్య. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే
ఏదైతే ఈ మేధావుల పై పెట్టేటువంటి కేసులు వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి ఆ వాస్తవానికి ఈ ఢిల్లీ కుట్ర కేసులకు కారణమైనటువంటి ఎవరైతే మతన్ మహాశక్తులు సంఘ పరివార శక్తులయో వాళ్ళని అందరిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి తెలంగాణ విద్యావంతుల వేదిక డిమాండ్ చేస్తా ఉంది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, బండా శ్రీశైలం, పట్టణ కార్యదర్శి ఎండి సలీం, చిన్నపాక లక్ష్మీనారాయణ, సయ్యద్ హషం, దండంపల్లి సత్తయ్య, బొమ్మిడి నగేష్, వెంకులు, కుంభం కృష్ణారెడ్డి, తుమ్మల పద్మ, దండంపల్లి సరోజ, అద్దంకి నరసింహ, గాదె నరసింహ, వీరా నాయక్, పి మధుసూదన్ రెడ్డి, కోడ ఇస్తారి, భూతం అరుణ, బొట్టు రవీందర్, ఎండి మహబూబ్ అలీ, ఉమా తదితరులు పాల్గొన్నారు.